మనం 99కు స్వాగతం. మొన్న చినటేకూరు కళాశాల అడ్మిషన్లకు నోచుకోలేని చినటేకూరు కళాశాల అని రాష్ట్ర స్థాయిలో 1, 2, 3 ర్యాంకులు సాధించిన చినటేకూరు కళాశాలకు అన్యాయం జరిగిందని చెప్పి మనం 99లో ప్రచురించడం జరిగింది. ప్రస్తుతం 2 రోజుల క్రితం ప్రభుత్వం నుండి చినటేకూరు కళాశాలలో మొదటి సంవత్సరం సంబంధించిన అడ్మిషన్లు జరపాలని ఉత్తర్వులు రావడం గమనించదగ్గ విషయం. ఆ కళాశాల ప్రిన్సిపల్ ప్రభుత్వం నుంచి మొదటి సంవత్సరం అడ్మిషన్లు తీసుకోవాలని ఉత్తర్వులు వచ్చాయని తెలపడం జరిగింది. కావున ఈ యొక్క వీడియో చేయడం వలన మనం 99కు అరుదైన స్పందన లభించిందని మేము మనం 99 టీం భావిస్తున్నాము. కావున మరిన్ని వార్తలు 99లో ప్రచురించబడాలంటే, ప్రతి ఒక్కరకు చేరవేయబడాలంటే సబ్స్క్రైబ్ చేయవలను మరియు షేర్ చేయవలను. ఇంక మరిన్ని నోటిఫికేషన్లు మనం 99 ఛానల్లో చూడాలనుకుంటే గంట సింబల్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఆనాడు 1989లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శత జయంతి ఉత్సవం సందర్భంగా ఈ కళాశాలను ప్రారంభించబడినది. ప్రస్తుతం నిలిపివేయబడి మరియు పునఃప్రారంభం కావడంలో ఒక యొక్క మహానుభావునికి ఘనతను చాటిన విధంగా ఆయనకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నాం. కావున ఈ కళాశాల యొక్క అభివృద్ధి అయితేనేమిది ప్రతి విషయంలో ముందుకు వెళ్ళాలని, అడ్మిషన్లు జరగాలని, ఆ కళాశాలలో మంచి చదువులు నాణ్యమైన విద్య అందించాలని ప్రజాసంఘాల నాయకులు మరియు పూర్వ విద్యార్థులు కోరుతున్నారు.